వ్యూవర్స్, ఈ వీడియో ద్వారా బీకామ్ ఫైనల్ ఇయర్కి అవసరమైనటువంటి కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ సిఎంఏలో నిష్పత్తుల విశ్లేషణ, వర్తకపు లాభ నష్టాల ఖాతా మరియు ఆస్తి అప్పుల పట్టికకు సంబంధించిన నిష్పత్తులు ఇస్తూ ఆ వర్తకపు లాభ నష్టాల ఖాతాను, ఆస్తి అప్పుల పట్టికను ఎలా నింపాలి అనేది పూర్తి వివరంగా ఇస్తున్నాము. దీని ద్వారా మంచి స్కోర్ సాధించాలని ఆశిస్తూ దిగువ ఇచ్చిన నిష్పత్తులు అదనపు సమాచారం నుండి వర్తకపు లాభ నష్టాల ఖాతాను, ఆస్తి అప్పుల పట్టికను తయారు చేయండి. స్థూల లాభ నిష్పత్తి 25%, నికర లాభ నిష్పత్తి 20%, అమ్మకాలు లేదా ఇన్వెంటరీ నిష్పత్తి 8, స్థిరాస్తులు ప్రస్తుత నిష్పత్తులు 3:4, స్థిరాస్తులు బై మూలధనం 3:2, మూలధనం బై అప్పులు 2:5, స్థిరాస్తులు 15 లక్షలు, ముగింపు సరుకు 2 లక్షలు. అలాగే వర్తకపు ఖాతా బై అమ్మకాలు డాష్ టు అమ్మిన వస్తువుల ఖరీదు డాష్ టు స్థూల లాభం డాష్. దీంతోపాటు లాభ నష్టాల ఖాతా బై స్థూల లాభం డాష్ టు ఖర్చులు ఏమీ లేవు, టు నికర లాభం ఏమీ ఇవ్వలేదు. అదేవిధంగా ఆస్తి అప్పుల పట్టిక కూడా ఇచ్చారు, స్థిరాస్తులు ఏమీ లేవు, ప్రస్తుత ఆస్తులు ఏమీ ఇవ్వలేదు, ముగింపు సరుకు కూడా ఇవ్వలేదు, ఇతర ఆస్తులు కూడా ఇవ్వలేదు, మూలధనం అప్పుల వైపు కూడా ఇవ్వలేదు, నికర లాభం ఇవ్వలేదు, ఇతర అప్పులు ఇవ్వలేదు. మరి దీని నుంచి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఫస్ట్ అమ్మకాలను లెక్కించాలి. అమ్మకాలకి నిష్పత్తి ఏంటండి అంటే అమ్మకాలు బై ఇన్వెంటరీ నిష్పత్తి 8 కాబట్టి 8 = అమ్మకాలు బై ఇన్వెంటరీ. కాబట్టి ఇన్వెంటరీ అంటే సరుకు అండి. కాబట్టి 8 = అమ్మకాలు బై సరుకు 2 లక్షలు ఇచ్చినది. కాబట్టి దాన్ని క్రాస్ చేస్తే 8 × 2 లక్షలు వాటి అమ్మకాల విలువ. కాబట్టి అమ్మకాలు 16 లక్షలు, 1 పాయింట్ వచ్చేసింది. నెక్స్ట్ స్థూల లాభం. స్థూల లాభం అమ్మకాలపై 25%. కాబట్టి 16 లక్షలకు 25%, 4 లక్షలు స్థూల లాభం. 2 పాయింట్ కూడా వచ్చేసింది. అమ్మిన వస్తువుల వ్యయం. అమ్మిన వస్తువుల వ్యయం = అమ్మకాలు మైనస్ స్థూల లాభం. కాబట్టి 16 లక్షలు మైనస్ 4 లక్షలు, 12 లక్షలు. మరొక పాయింట్ కూడా వచ్చేసింది. నికర లాభం. నికర లాభం అమ్మకాలపై 20%. కాబట్టి 16 లక్షలకు 20%, 3,20,000 నికర లాభం కూడా వచ్చేసింది. ప్రస్తుత ఆస్తులు. ప్రస్తుత ఆస్తులు 3:4 బై స్థిరాస్తులు బై ప్రస్తుత ఆస్తులు. కాబట్టి 3:4 = 15 లక్షలు స్థిరాస్తులు ఇచ్చారు బై ప్రస్తుత ఆస్తులు. కాబట్టి క్రాస్ చేస్తే 3 × ప్రస్తుత ఆస్తులు = 60 లక్షలు. కాబట్టి ప్రస్తుత ఆస్తులు 60 లక్షలు బై 3 = 20 లక్షలు అవుతుంది. ఇప్పుడు మూలధనం లెక్కించడం ఎలాగో చూద్దాం. చూడండి, స్థిరాస్తులు మూలధనం కనుక్కోవడం. 3:2 = స్థిరాస్తులు బై మొత్తం మూలధనం. కాబట్టి 3:2 = 15 లక్షలు బై మొత్తం మూలధనం. కాబట్టి క్రాస్ చేస్తే 3 × మొత్తం మూలధనం = 30 లక్షలు. కాబట్టి మొత్తం మూలధనం = 30 లక్షలు బై 3 = 10 లక్షలు. ఇప్పుడు బయటి వారికి చెందిన అప్పులు తెలుసుకోవడం. మరి అది ఎలా అంటే 2:5 = మూలధనం బై బయటి వారికి చెందిన అప్పులు. కాబట్టి 2:5 = 10 లక్షలు బై బయటి వారికి చెందిన అప్పులు. దాన్ని క్రాస్ చేయగా 2 × బయటి వారికి చెందిన అప్పులు = 50 లక్షలు. కాబట్టి బయటి వారికి చెందిన అప్పులు = 50 లక్షలు బై 2 = 25 లక్షలు. మరి ఇప్పుడు మన దగ్గర అంత సమాచారం వచ్చేసింది కాబట్టి వర్తకపు లాభ నష్టాల ఖాతా తయారు చేస్తున్నాం.
బై అమ్మకాలు మనం తెలుసుకున్నవి 16 లక్షలు, 2 అమ్మిన వస్తువుల వ్యయం 12 లక్షలు మనం తెలుసుకున్నవి. కాబట్టి 16 లక్షల్లో నుంచి 12 లక్షలు తీసేస్తే 4 లక్షలు స్థూల లాభం, దాన్ని మళ్ళించండి బై స్థూల లాభం 4 లక్షలు. మరి నికర లాభం 3,20,000 తెలుసుకున్నాం కాబట్టి ఖర్చులు 80,000గా మనం ఇక్కడ కనుక్కోవడం జరిగింది. ఇక అదేవిధంగా ఆస్తి అప్పుల పట్టిక, ఆస్తుల వైపు స్థిరాస్తులు 15 లక్షలు, ప్రస్తుత ఆస్తులు సరుకు 2 లక్షలు ఇచ్చింది, ఇతర ప్రస్తుత ఆస్తులు 18 లక్షలు, మొత్తం 20 లక్షలు, కాబట్టి 35 లక్షలు. అదేవిధంగా మూలధనం 680,000, దానికి నికర లాభం 3,20,000 కలిపితే 10 లక్షలు, ఇతర అప్పులు 25 లక్షలు, మొత్తం 35 లక్షలు. మరి ఈ విధంగా నిష్పత్తులు తెలుసుకొని చక్కగా పరీక్షల్లో ఆన్సర్ చేసి మంచి మార్కులు సాధించాలని ఆశిస్తూ, ప్రతి ఒక్క విద్యార్థి ఇంకొక విద్యార్థికి సలహానిస్తూ తమ మేధస్సు పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆల్ ది బెస్ట్.